2017లో తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ విచారణలోకి ఎంటర్ అవడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ క్రమంలో సినీ ప్రముఖులతో సహా 12 మందికి సమన్లు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాథ్ను సుమారు 10 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. ఈ రోజు నటి చార్మీ కౌర్ ఈడీ ఎదుట హాజరు కానున్నారు. అయితే ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చిన 4 గేళ్ల క్రితం నాటి కేసు ఇప్పుడు ఉన్నట్టుండి మళ్లీ తెరపైకి రావడం వెనుక డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఛార్జ్ షీట్ల ఆధారంగా ఈడీ అధికారులు డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న కెల్విన్ పై కేసు నమోదు చేసి గత 6 నెలలుగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో కెల్విన్ అప్రూవర్ గా మారి అందించిన వివరాలతో డ్రగ్స్ కేసులో ఆర్థిక లావాదేవీలు జరిగాయనే కోణంలో విచారిస్తున్నారు. కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకే టాలీవుడ్ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఎక్సైజ్ శాఖ సీజ్ చేసిన కెల్విన్ సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్న ఈడీ అందులో పలువురు టాలీవుడ్ నటీనటుల పేర్లను గుర్తించారు. అందులో చార్మీ నంబర్ ని దాదా అనే పేరుతో సేవ్ చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కెల్విన్ కు దాదా అనే పేరుతో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ చార్మీని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే తన చార్జ్డ్ అకౌంటెంట్ తో కలిసి ఈడీ విచారణకు హాజరైన చార్మీ 2015 నుండి తన బ్యాంక్ ఖాతాల వివరాలను అందించినట్లు సమాచారం. పూరి జగన్నాథ్ చార్మీ కలిసి సినిమాలు నిర్మిస్తున్న నేపథ్యంలో ఇద్దరికి సంబంధించి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పై ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉంటే టాలీవుడ్ లో 4 గేళ్ల క్రితం సంచలనం రేపిన డ్రగ్స్ కేసు విచారణ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేగవంతం చేసింది. మనీ లాండరింగ్ చట్టం కేసు కింద నమోదు చేసిన ఈడీ ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్ ను విచారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు శుక్రవారం హీరోయిన్ చార్మీ కౌర్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి చార్మీ చేరుకున్నారు. ఈ విచారణకు చార్మీతో పాటుగా ఆమె ఛార్జ్డ్ అకౌంటెంట్ సతీష్ కూడా ఈడీ ఆఫీస్కు వచ్చారు. చార్మీ నియమించుకున్న బౌన్సర్లు ఓవర్ యాక్షన్ చేశారని అక్కడి వాళ్ళు అంటున్నారు. దాదాపు 15 మంది ప్రైవేట్ బౌన్సర్లు అందరినీ నెడుతూ చార్మీకి అడ్డుగా నిలబడి హంగామా చేశారని చెప్తున్నారు. ఏదో షాప్ ఓపెనింగ్కి సినిమా ఫంక్షన్కి హాజరైనట్లు బిల్డప్ ఇచ్చారని, చార్మీ వచ్చింది ఈడీ ఎంక్వైరీకి అనే సంగతి తెలుసుకోవాలని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో చార్మీకి చెందిన 2 బ్యాంకు ఖాతాల వివరాలను ఈడీ అధికారులు పరిశీలించారు. 2015 నుంచి తన బ్యాంక్ స్టేట్మెంట్స్ ను తీసుకురావాలని ఈడీ ఇప్పటికే నోటీసులలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అప్రూవర్ గా మారిన డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకే చార్మీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఎక్సైజ్ శాఖ సీజ్ చేసిన కెల్విన్ సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్న ఈడీ అందులో చార్మీ మొబైల్ నంబర్ ని దాదా అనే పేరుతో సేవ్ చేసుకున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో దాదా పేరుతో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు చార్మీని ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. Thank you.